అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు ఇడ్లీ రవ్వ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. కొన్ని చోట్ల ఇడ్లీ రవ్వ అందుబాటులో ఉండదు, వాళ్ళ కోసం నేను వీడియోని తయారు చేశాను. దీనికోసం కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం నేర్చుకుందాము. కొంచెం లావుగా ఉన్న బియ్యం 1 కేజీ తీసుకోవాలి. అంటే బాస్మతి బియ్యం కాకుండా ఏ రకమైన బియ్యాన్నైనా లేదా నూకలైనా తీసుకోవచ్చు. వాటిని శుభ్రంగా కడిగి బెడ్డలు ఏమీ లేకుండా చూసుకొని 3 గంటల పాటు నీళ్లలో నానబెట్టుకోవాలి. నానిన ఈ బియ్యాన్ని ఒక కాటన్ బట్ట మీద పరచుకొని ఎండ్లో 5-6 గంటల పాటు ఆరనివ్వాలి. కాటన్ బట్ట మీద ఆరబెడితే బియ్యంలో ఉన్న తడిదనాలంతా పీల్చుకుంటుంది. బాగా ఆరిన తర్వాత గుడ్డ మీద నుండి తీసి ఒక బేసిన్లోకి వెత్తిపెట్టుకోవాలి. ఇలా బేసిన్లో పెట్టుకొని 1 గంట పాటు ఆరనివ్వండి. బాగా ఆరిన తర్వాత బియ్యం ఈ విధంగా పొడిపొడిగా తయారవుతాయి, తడేమీ లేకుండా ఉండాలి. ఇప్పుడు ఇలా ఆరిన బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సన్నని రవ్వ వచ్చేంత వరకు గ్రైండ్ చేయాలి. అలానే ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే పిండి అయిపోతుంది. అలా అవ్వకుండా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఇడ్లీ రవ్వ కన్సిస్టెన్సీ అంటే చిన్న చిన్న రవ్వలాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. అంతే ఇడ్లీ రవ్వ రెడీ అయిపోతుంది. మీకు ఎంత కావాలో అంత తయారు చేసి నిల్వ చేసుకోవచ్చు. ఎంత చక్కగా తయారైన ఇడ్లీ రవ్వతో ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు. ఇండియాలో నార్త్ వైపులో ఇడ్లీ రవ్వ దొరకదు, అలాంటి వారి కోసం ఈ వీడియో తయారు చేశాను. ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ విధంగా రవ్వ తయారు చేసుకుని రవ్వ ఇడ్లీ మీరు ప్రిపేర్ చేసుకోండి. ధన్యవాదములు.